హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని కిచెన్ టిప్స్ని చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే మనం గ్రాసరీస్ తెచ్చుకునేప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే మినువుల్ని తీసుకుంటూ ఉంటాం ఈ మినువులకి చలికాలం లేదా వర్షాకాలం వస్తే కొన్ని కొన్నిసార్లు వాటిలో పురుగులు అనేవి వస్తూ ఉంటాయి సో ఇలా పురుగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి వీటిని మనం కంటైనర్స్లో స్టోర్ చేసుకునే ముందు వీటిలో మిరియాలు కానీ లవంగాయలు కానీ కలుపుకొని స్టోర్ చేసుకుంటే పురుగులు అనేది రాకుండా ఉంటాయి అలానే స్టీల్ వాటిలో స్టోర్ చేసుకునేప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్లో స్టోర్ చేసుకుంటే పురుగు అనేది త్వరగా పడకుండా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్కి ఒకసారి రోజు మొత్తం ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పురుగులు అనేవి త్వరగా రాకుండా ఉంటాయి సెకండ్ టిప్ ఏంటంటే మనము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ కంటైనర్స్ వస్తుంటాయి కదా వీటిల్లో మనం కూరగాయలని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా ఈ కంటైనర్స్లో కానీ లేదా ఈ విధంగా జిప్ ఉన్న కవర్స్లో కానీ స్టోర్ చేసుకుంటే కూరగాయలు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అలానే మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది అలానే మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి అలానే ఎంత క్వాంటిటీలో ఉన్నాయో కూడా కనిపిస్తూ ఉంటాయి నేను ఇక్కడ ఇంకా నా దగ్గర ఇంకా కంటైనర్స్ ఉంటాయి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను టిప్ త్రీ ఏంటంటే మనం వెల్లుల్లిపాయ పొట్టుని తీయడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కదా సో ఆ పొట్టుని ఈజీగా తీయాలంటే ఎండలో కా ఎండలో పెట్టి కానీ లేదా మైక్రోవెన్లో వేడి చేసి కానీ తీస్తే పొట్టు త్వరగా వచ్చేస్తుంది టిప్ ఫోర్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనకి బియ్యంలో పురుగులు అనేది వస్తుంటాయి కదా బియ్యాన్ని ఎండ పోస్తే మాత్రం బియ్యం వండు వండుకున్నప్పుడు మనకి అన్నం అనేది చేదుగా వస్తుంది సో బియ్యాన్ని ఎండపోయకుండా మనం పురుగులు పోవాలంటే ఈ విధంగా ఒక రెండు మూడు ప్లాస్టిక్ కవర్స్లో స్టోర్ చేసుకుంటే మనకి పురుగులు ఏమైనా ఉన్నా కూడా కనిపిస్తూ ఉంటాయి అలానే పురుగులు కూడా త్వరగా రాకుండా ఉంటాయి అలానే బియ్యాన్ని స్టోర్ చేసుకునేప్పుడు వేపాకు కానీ లవంగాలు కానీ మిరియాలు కానీ కళ్ళుప్పుని కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే పురుగులు అనేవి రాకుండా ఉంటాయి వేపాకు వేసుకున్నట్టయితే దాన్ని ఎండలో పెట్టి బాగా పొడి చేసి తడిం లేకుండా వేసుకోవాలి ఉప్పుని కూడా రాళ్ళ ఉప్పుని మాత్రమే వేసుకోవాలి ప్లాస్టిక్ కవర్స్ కూడా ఎయిర్ టైట్గా ఉండాలి అప్పుడే మనకి పురుగులు అనేది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఫైవ్ ఏంటంటే మనం వంట చేసుకునేప్పుడు ఏ కర్రీకైనా కూడా ఆనియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి కదా ఫస్ట్ మనం ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు దానిలో కావాల్సిన ఏదో ఒక ఐటమ్ని మనం మిస్ అయిపోతూ ఉంటాము అది తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం సిమ్లో పెట్టినా కూడా ఆనియన్స్ అనేది లైట్గా మాడినట్టుగా అవుతాయి అట్లా కాకుండా ఉండాలంటే సిమ్ కంటే కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆనియన్స్ అనేది మాడకుండా ఉంటాయి అలానే చక్కగా కుక్ అవుతాయి ఇది ఆఫ్కి దగ్గరగా మనం ఈ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ అనే కాదు మనం కర్రీ చేసినప్పుడు కూడా బాగా ఉడకాలి అని అనుకుంటే ఈ విధంగా మనం సిమ్ కంటే కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే కర్రీస్ కూడా చాలా టేస్ట్గా వస్తాయి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్